వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు మహేందర్ అండి. ఇప్పుడు వచ్చే టాపిక్ చూడండి, వచ్చేసి 100 కాయిల్ అండి. ఇది 100 XL కాయిల్. కాయిల్ అన్నది ఏ విధంగా పోయిందంటే, దీని కాయిల్ అనేది మొత్తం రూపేసిందండి. ఇప్పుడు కాయిల్ అన్నది ఏ విధంగా వేసుకోవాలో చూడండి. ఇది పికప్ కాయిల్ అండి. అది చూడండి, అయస్కాంత టైప్ ఉంది కదా చిన్న కాయిల్, అది పికప్ కాయిల్ అనమాట. ఇది లైటింగ్ కాయిల్ అనమాట, సప్లై కాయిల్, అది పికప్ అండి. ఇప్పుడు వచ్చేసి మనం రెండు సపరేట్గా రెండు సెట్టే ఉంటుందండి. ఇప్పుడు ఈ సెట్ వచ్చేసి 2026 రూపాయలు ఎంఆర్పి ఉందండి. 1000 రూపీకి అయితే వస్తుంది. ఇప్పుడు వచ్చేసి కాయిల్ ఏ విధంగా పెట్టుకోవాలి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైర్ బయటకు వచ్చేలా పెట్టకూడదండి. చూడండి, ఇప్పుడు పెట్టేది రాంగ్, స్టార్టింగ్లో పెట్టేది అయితే రాంగ్ అండి. కొంతమంది అలా పెట్టేస్తే మళ్ళీ కాయిల్ రూపేస్తుంది అనమాట. ఇప్పుడు నేను రెండో సెట్ పెడతాను చూడండి. అలా ఈ విధంగా అయితే పెట్టకూడదు, ఈ విధంగా పెట్టుకోవాలండి. చూడండి, కాయిల్ వైర్ ముందు వెనక్కు ఉండాలండి. వైర్ వెనక్కు ఉండి దాన్ని మ్యాగ్నెట్గా అతికించుకోవాలి. అతికించిన తర్వాత కిందన దీనికి అయస్కాంతం ఉంటుందండి, పికప్ కాయిల్ కదా. కిందన అయస్కాంతం ఉన్నది కింద వైపు పెట్టాలి. చూడండి, ఏ విధంగా అయస్కాంతం ఉన్నది కింద వైపు అనమాట. మ్యాగ్నెట్ అంటుకున్నప్పుడు మన కరెంట్ సప్లైని అంటుకోవాలి కదండి. మ్యాగ్నెట్ రావాలి, మ్యాగ్నెట్ పవర్ తీసుకుంటుంది కదా, ఆ పవర్ కిందన పెట్టుకోవాలండి. కాయిల్ అయితే ఇచ్చాను. కాయిల్ వేసిన తర్వాత మ్యాగ్నెట్ కూడా చూడండి, మ్యాగ్నెట్ ఈ విధంగా అయితే పెట్టుకోవాలన్నమాట. సాబీ ఉంటుందండి, సాబీ గాడి గాడి తగ్గట్టు కరెక్ట్గా లెంత్ పెట్టుకొని చిన్నది నొక్కితే అంటిపోతుందండి అది. ఎందుకంటే మొత్తం లోపల ఇసుకంటున్నాయి కాబట్టి. పైన అయితే పికప్ కాయిల్ అండి, కింద అయితే లైటింగ్ కాయిల్ అండి. చూసుకోండి, ఈ విధంగా అయితే కాయిల్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పూర్తిగా వీడియో పెట్టండి చూడండి, చెక్ చేసుకోండి అది. అలాగే